కేసీఆర్ 66వ జన్మదినం పురస్కరించుకుని తెలంగాణ గృహకల్ప మార్కెట్ వేదిక హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఇంకా కొనసాగుతున్నాయి. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఉన్న గాంధీ కుటీర్ భవనంలో రక్తదాన శిబిరం నిర్వహించడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జనార్దన్ మాట్లాడుతూ 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛ కలిగించిన స్వేచ్ఛ పౌరుని జన్మదినం ఒక పండుగలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని వారు అన్నారు. మా అందరికీ మేలు కలగాలని ఆశిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ దినంగా జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మేము ఈ కేసీఆర్ గారి బర్త్డే కార్యక్రమాన్ని నిర్వహించడంలో మాకున్న ఆపేక్ష ఒక పెద్ద ఉద్యమం లాగా 60 సంవత్సరాల ఉద్యమం లాగా కేసీఆర్ గారు తెలంగాణకి ఎలాంటి స్వేచ్ఛ ఇప్పించారో అట్లాగే ఈ స్వేచ్ఛ పరుని యొక్క ఆపేక్ష ప్రకారంగానే మేము మా ఆర్గనైజేషన్ ద్వారా బంగారు మా తెలంగాణ గృహకల్ప మార్కెట్ వేదిక అంటే హౌసింగ్ బోర్డ్ షాప్స్ అసోసియేషన్ దాని ద్వారా ఈ కార్యక్రమాన్ని వారి పుట్టినరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించాం. మాకందరికీ మేలు కలగాలని ఆశిస్తున్న కేసీఆర్ గారు నిండా నూనెలు ఆ భగవంతుని దయతో వారికి ఆయురారోగ్యాలు అందించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. ఈ తెలంగాణ ఏర్పడుతున్నటువంటి సంక్షేమ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే మన తెలంగాణ ప్రజలకు నేను విన్నవించుకుంటున్న నా ఆపేక్ష ఏంటంటే కేసీఆర్ గారి బర్త్డే అంటే జన్మదినం అంటే తెలంగాణ సంక్షేమ దినంగా మన తెలంగాణ ప్రజలు నిర్వహించుకోవాలని నేను వారికి అందరికీ మనవి చేసుకుంటున్నా. ఎన్ని సంక్షేమ దిన అంశాలు ఉన్నాయి అంటే దాన్ని అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఎంతో ప్రాధాన్యంగా తీసుకొని ఈ సంక్షేమ దినం పాటించాలనేది నా ప్రధాన మనవి. అట్లాగే మాలాంటి బీద వాళ్ళకు కేసీఆర్ గారు ఎన్నో సహాయాలు చేశారు. అందులో మా సమస్య కూడా వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో మేము ఉన్నాం. మేము 50-60 సంవత్సరాల నుండి ఈ షాపుల మీద ఒక సెల్ఫ్ స్వయం ఉపాధిని నిర్వహించుకుంటున్నాం. ఈ స్వయం ఉపాధిని శాశ్వత ఉపాధిగా వారికి నుండి మాకు సహాయం అందాలని మేము కోరుకుంటున్నాం. ఈ తెలంగాణ ప్రభుత్వానికి మరీ మేము విన్నవించుకుంటున్నాం. మా ఈ 50-60 సంవత్సరాల ఈ స్వయం ఉపాధిని రక్షించాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి 66వ జన్మదినం. ఈ జన్మదినం మనందరం టీఆర్ఎస్ వర్కర్స్ అందరూ ఒక కృతజ్ఞత తీసుకుంటూ మన కేసీఆర్ గారు తెలంగాణ సాధించింది బంగారు తెలంగాణ మార్చుకోవడానికి మనం అందరం కృషి చేస్తున్నాం. అందరూ ఏదో విధంగా రికార్డ్స్ పెడుతూ ఏదో బ్లడ్ డొనేషన్ చేస్తూ లేకపోతే ట్రీ ప్లాంటేషన్ చేస్తూ శాంప్లింగ్స్ చేస్తూ అందరూ ఏదో ఒక కృషిగా మన స్టేట్ని స్టేట్కి ఒక కాంట్రిబ్యూట్ చేస్తూ మన స్టేట్ని బంగారు తెలంగాణ మార్చుకోవడానికి మనకు ఆశయం. మనం కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్నది ఒక ఎత్తు, దాన్ని బంగారు తెలంగాణ చేసి అన్ని సంక్షేమ కార్యక్రమాలని తో పాటు దాన్ని మార్చుతూ అదొక కృషి అని నేను తెలుసుకుంటున్నాను. కాకపోతే మనం ఆయన ఇచ్చిన ఆదేశాలతో ఆయన ఇచ్చిన మన సందేశాలతో మనం అందరం కృషి చేసి మన రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణగా మార్చుకోవడానికి నా అందరి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను.